శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు పంచాంగము మే 17వ తేదీ 2024 క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు వైశాఖ మాసము శుద్ధ నవమి శుక్రవారం ఉదయం 8:34 వరకు. పుబ్బా నక్షత్రము రాత్రి 9:37 వరకు. రాహుకాలము ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. గుళికాకాలము ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. వర్జము తెల్లవారుజామున 3:56 నుండి 5:42 వరకు. దుర్ముహూర్తము ఉదయం 8:06 నుండి 8:57 వరకు. మరలా మధ్యాహ్నం 12:23 నుండి 1:14 వరకు. ఈరోజు అమృత గడియలు మధ్యాహ్నము 2:32 నుండి 4:18 వరకు. ఈరోజు మేషాది మీనరాశుల వారందరికీ చూసుకున్నట్లయితే, ఈరోజు మేషరాశి వారికి అనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో సక్రమంగా పూర్తి చేయడానికి ఏవైతే అవకాశాలు వనరులు కావాలో అవన్నీ కూడా నిర్ణీతంగా ఏర్పరచుకోవడము, పనులు సకాలంలో పూర్తి చేసేటువంటి యోగం కనబడుతుంది. అలాగే వృషభ రాశి వారికి ధనవ్యయము అంటే ఖర్చు పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అంటే ఈరోజు చేసేటువంటి డబ్బు పరంగా పెట్టుబడులు కానీ లేదా ట్రేడింగ్ సంబంధించిన విషయాల్లో ఏవైతే పెట్టుబడులు పెడతారో వాటిల్లో కొన్ని ఇబ్బందులు పడేటువంటి సూచన కనబడుతుంది, కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. అలాగే మిథున రాశి వారు ఉద్యోగపరంగా కానీ పెట్టుబడుల పరంగా కానీ కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సిన విషయం. ఎందుకంటే మీరు చేసేటువంటివి ఏవైతే సక్రమమైన ఉన్నప్పటికీ మాట తీరు వలన కానీ లేదా ఒక సలహాల వలన కానీ మీరు ఇచ్చింది అవతల వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల కొంచెం తప్పుదోవ పట్టేటువంటి సూచన ఉంది, కాబట్టి ఇబ్బంది పడే సూచన కనబడుతూ ఉంది, కాబట్టి జాగ్రత్త వహించండి. కర్కాటక రాశి వారు ఆరోగ్యపరమైన సమస్యలు కొద్దిగా తలెత్తేటువంటి అవకాశం ఉంది, జాగ్రత్త వహించాలి. అలాగే గత కొద్ది రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని పనులు పూర్తయ్యే అవకాశం కనబడుతూ ఉంది, కానీ మానసికంగా శారీరకంగా కొంచెం సహకరించకపోవడం వల్ల వాటిని వాయిదా వేసేటువంటి పరిస్థితి కనబడుతుంది, కాబట్టి జాగ్రత్త వహించాలి. అలాగే సింహరాశి వారు మీ భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ధోరణి మీకు ఇబ్బంది కలిగించేటువంటి సూచన కనబడుతుంది, కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. పెట్టుబడులు పెట్టే విషయంలో ఈరోజు జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ట్రేడింగ్ సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో కొంచెం ఇబ్బంది కలిగేటువంటి సూచన కనబడుతుంది. అలాగే కన్యారాశి వారు గత కొద్ది రోజులుగా పెండింగ్లో ఉన్న వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో పూర్తి చేసేటువంటి పరిస్థితి మీకు కనబడుతుంది. అలాగే మీరు గత కొద్ది రోజులుగా ఏదైతే ఉద్యోగరీత్యా ప్రమోషన్లు కానీ లేదా స్థానచలనం గురించి మీరు చూస్తున్నారో దానికి సంబంధించినటువంటి ఒక వార్తను మధ్యవర్తి ద్వారా పూర్తి చేసే విషయంగా ఒక మీకు అవకాశం లభించేటువంటి సూచన కనబడుతుంది, కాబట్టి సద్వినియోగం చేసుకోవాలి. అలాగే తులారాశి వారు డబ్బు పరంగా మీరు ఏదైతే హామీలు ఇచ్చారో పూర్తి చేయడానికి, అంటే మీ రుణాలను తీర్చుకోవడానికి ఏదైతే హామీ ఇచ్చారో లేదా డబ్బు ఈ సమయానికి ఇస్తానని ఏదైతే చెప్పారో ఆచితూచి వ్యవహరించాలి. ఎందుకంటే సమయానికి మీకు అందకపోవడము, దానివల్ల మీరు ఇబ్బంది పడేటువంటి సూచన కనబడుతుంది. దైవానుగ్రహం వల్ల మీరు వీటి నుంచి బయటపడగలుగుతారు, కాబట్టి జాగ్రత్త వహించండి. అలాగే వృశ్చిక రాశి వారు గత కొద్ది రోజులుగా పెండింగ్లో ఉన్న వ్యవహారాన్ని పూర్తి చేసేటువంటి అవకాశం కనబడుతుంది. అలాగే ఆరోగ్యపరమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో కొన్ని పూర్తిగా ఉపశమనముకు దిశగా, అంటే ఔషధ సేవలు అయితే మంచి మందులు దొరకడము లేదా మంచి డాక్టర్ ద్వారా మీకు సరైన ఉపశమనం కలిగించేటువంటి మార్గం ఏర్పడడం అనేది ఏర్పడుతుంది. అలాగే ధనస్సు రాశి వారు ఈరోజు మీరు చేసేటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు, సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి, మీ పనికి రాణింపు ఉంటుంది, కానీ ఖర్చు పరంగా కొంచెం అధికంగా కనబడుతూ ఉంది, అంటే ధన వ్యయం అయ్యేటువంటి సూచన ఉంది, కాబట్టి జాగ్రత్త వహించాలి. అలాగే మకర రాశి వారు అనుకోని విధంగా కొన్ని ఇబ్బందులు పడేటువంటి సూచన కనబడుతుంది, అంటే మానసిక పరమైనటువంటి విషయాలు, అంటే కుటుంబంలో వేరే వ్యక్తులు ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే వారి ఒత్తిడిని మీరు తీసుకోవడము, దాన్ని పూర్తి చేసే దిశగా మీరు మీ కుటుంబ సభ్యుల్ని సంతోషపరిచే విధంగా లేదా వారికి ధైర్యం చెప్పే విషయంగా మీరు కొంచెం ఇబ్బంది పడేటువంటి సూచన ఈరోజు కనబడుతుంది. అలాగే పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించడం మంచిది. కుంభరాశి వారికి ఈరోజు కొద్దిగా ఉన్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అనుకూలంగా లేనప్పటికీ వెసులుబాటుకు అనుకూలంగా మీరు పావులు కదపడము, అంటే ఒక స్టెప్ ముందుకు వెళ్ళడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఒక ఏదైతే మీరు మెట్టు ఎక్కుదాం అనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి పూర్తి అవగాహన, పూర్తి మీకు దిశానిర్దేశం లేని ముందుకు వెళ్ళకూడదు, వెళ్ళినట్లయితే ఇబ్బంది పడేటువంటి సూచన కనబడుతూ ఉంది. అలాగే మీనరాశి వారు
మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం వలన కొంచెం జరిగేటువంటి దశలో కానీ ఇప్పుడు మీకు నడుస్తున్నటువంటి ఏవైతే పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఇబ్బందికరంగా ఉండేటువంటి సూచన కనబడుతుంది. అంటే మీ మాటకి ఏదైతే ఉందో సకాలంలో పనులు అవ్వకపోవడము, అనుకున్న పనికి ఇబ్బంది పడుతూ ఉండడం, ఇలాంటివి కొన్ని జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. ఈరోజు విశేషంగా ఉపశమనం అంటే పరిహారాలను చూసుకున్నట్లయితే రావి చెట్టు, మీ దగ్గరలో ఉన్న రావి చెట్టు ఉన్న దేవాలయం ఏదైనా ఉన్నట్లయితే ఆ దేవాలయంలో ఆ రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేయడము, ఆవు నేతితోటి దీపారాధన చేయడము, ముఖ్యంగా దక్షిణామూర్తి దేవాలయం ఉన్నట్లయితే స్వామివారికి మొలకలు వచ్చిన శనగలు మాల వేయడం కానీ, స్వామివారి ఆరాధన చేసినట్లయితే పిల్లల పరంగా చదువు విషయంలో, పెద్దలైతే మంచి ఆలోచన మంచి అంటే సమయానికి సద్దు ఒక మంచి సదవకాశంతో ముందుకు వెళ్ళడానికి ఆ స్వామివారి ఆరాధన మనకు ఉపయోగపడుతుంది. అలాగే విశేషంగా ఈరోజు మీ దగ్గరలో ఉన్న దేవాలయంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం కావించి స్వామివారికి విశేషంగా చెరుకు రసంతో అభిషేకం చేసినట్లయితే మీ యొక్క బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి చెప్పబడుతుంది. కాబట్టి ఈ పరిహారాలను ఆచరించి అందరూ కూడా మంచి ఫలితాలు పొందాలని ఆశిస్తూ నా పరిజ్ఞానం మేరకు ఈ పంచాంగం చెప్పడం జరుగుతుంది. శుభం భూయాత్.